హాయ్ అండి, నేను మీ రమాదేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి పెళ్ళికైతే వెళ్తున్నానండి, పెళ్ళికి వెళ్తే ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. అయితే మా అత్తయ్య, మా తోటికోళ్ళు, మా బాబాయ్ కొడుకు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక వాళ్ళు వస్తున్నారని చెప్పి మీకు కూడా షేర్ చేసుకున్నాను. ఇక్కడ వీడియో తీసుకుంటున్నానండి. ఇక వాళ్ళు వచ్చేసారు, వచ్చి నన్ను పిలుస్తున్నారు. ఇక వాళ్ళు బయట అయితే ఉన్నారండి, అదిగోండి మా బాబాయ్ కొడుకు అయితే వచ్చేసాడు. అయితే ఈ నేను పెళ్ళికి వెళ్ళాను కదండి, అక్కడక్కడ వీడియోలు అనేది మా తమ్ముడే తీశాడండి, నా హెల్ప్ చేశాడు. ఇక వెళ్తుంటే ఇక్కడ బాయ్ అయితే చదువుతున్నాడు. ఇక మేమైతే పెళ్ళికైతే బయలుదేరామండి. ఇక మా తోటికోళ్ళు, మా అత్తయ్య అయితే వెళ్ళారు, ఇక మేమిద్దరం కూడా వెళ్తున్నాము. మా ఇంటి మీద నుంచి వెళ్ళాలండి, ఇటు వెళ్ళి అటు కొంచెం లోపలికి వెళ్ళాలి. బస్సు అయితే అక్కడ ఆపి ఉన్నారు. మీకు చెరువు కట్ట అది ఉందండి, మాకు చెరువు ఉందండి అని చెప్తూ ఉంటాయి కదా మా ఊర్లో. చెరువు కట్ట మీద బస్సు అయితే పెట్టారు, ఆ బస్సు ఎక్కుదామని చెప్పి ఇక బయలుదేరాము. అదిగోండి ఇక బస్సు అయితే ఎక్కి కూర్చున్నాము. బస్సు ఎక్కి కూర్చొని కూడా మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. ఇక అందరూ అంటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారండి. మేమైతే ఇక ఎక్కి కూర్చున్నాము. ఇక ఎక్కి కూర్చున్నాక ఇక ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారండి. వస్తూ ఉంటే ఇక ఎవరికోళ్ళు వస్తూ ఉన్నారు, కూర్చుంటా ఉన్నారు. ఇక మేమైతే ఒంగోలు దాటి వెళ్ళామండి పెళ్ళికైతే. ఒంగోలు దాటి నేను ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడూ అటు వెళ్ళలేదు. ఆ సైడ్ కూడా నాకు అసలు తెలియదు. ఒంగోలు ఒంగోలు అంటే ఇంటమే కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను పెళ్ళికి. సర్లే అని చెప్పి అయితే మా ఊరికి ఒంగోలుకి 3 గంటల ప్రయాణం అంటండి. అది ఎక్కడ ఆపకుండా, ఇది పెళ్లి బస్సు కాబట్టి అది ఎక్కడ ఆపకుండా వెళ్తే 3 గంటల ప్రయాణం అంట. 3 గంటల ప్రయాణం అని చెప్పారు. మేము పొద్దున్నే 7 గంటలకే బయలుదేరి ఇక బస్సు అయితే ఎక్కామండి. బస్సు ఎక్కి కూర్చున్నాము. ఇక పెళ్ళికూతురు అయితే ముందే వెళ్ళిపోయింది. మేమైతే మీరు పెళ్ళికొడుకు తరపున, పెళ్ళికూతురు తరపున అని చెప్పలేదు కదండి, పెళ్ళికూతురు తరపునే వెళ్తున్నాము మేము పెళ్ళికి. ముందే చెప్పాల్సింది, ఆ మాట మర్చిపోయాను. పెళ్ళికూతురు తరపునే వెళ్తున్నాము. ఇక నేను చెప్పాను కదా నేను ఫస్ట్ టైం అండి, 3 గంటల ప్రయాణం అయితే పట్టిద్దంట. సర్లే అని చెప్పి ఇక ఎక్కి కూర్చొని వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మీతోనే షేర్ చేసుకుంటున్నాను. అలానే మీ ఇప్పుడు మీతోనే షేర్ చేసుకుంటున్నానండి పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పి. ఇక అదండి, ఇక పెళ్ళికి వెళ్తా కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఇక్కడ పైన నా పక్కన మా తోటికోళ్ళు, మా తమ్ముడు కూర్చున్నారు. ఇక్కడ పక్క నా పక్కన కూర్చుంది వదిన ఇద్దండి, నాకు వదిన కూర్చుంది. ఇటు పక్క మా అత్తయ్యను, మా చిన్నమ్మ కూర్చున్నారు. కాకపోతే వాళ్ళని తీద్దామంటే కుదరలేదండి, ఈ సైడ్ పక్క కూర్చున్నారు. వాళ్ళు కనపడతలేదు, అక్కడికి నేను ఫోన్ ఎత్తి చూపెడతానే ఉన్నాను కానీ కనిపించలేదు. నా వెనకాల మా తమ్ముడు, మా తోటపాళ్ళు కూర్చున్నారు. ఇటు ముందు వేరే వాళ్ళు కూర్చున్నారు. ఇక అదండి, కాకపోతే మా అత్తయ్య కనిపించలేదు ఇక్కడ. పక్కకు ఉంది కాబట్టి కనిపించలేదు. అందుకని బస్సు అందరు ఎక్కారని చెప్పి చూపెడుతున్నా మీకు. చూడండి, అందరు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట. వస్తా కూర్చుంటా దిగుతా, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఎంతసేపు కూర్చుంటామని దిగేవాళ్ళు ఉన్నారు, ఎక్కేవాళ్ళు ఉన్నారు. అట్టా బస్సు అయితే ఫుల్ అయిపోయిందండి. అదిగోండి పెళ్లి కూతురు అమ్మ నాన్న మాతో పాటే ఇక బస్సులోనే వచ్చారనమాట, అమ్మ నాన్న ఇద్దరు. అందుకని వాళ్ళని చూపించాను మీకు, పెళ్లి కూతురు అమ్మ నాన్న అని చెప్పి చూపించాను వాళ్ళిద్దరిని. ఇక అదండి, ఇక బస్సు అయితే స్టార్ట్ అయిపోయి ఇక వెళ్తూ ఉన్నప్పుడు నేనైతే మా ఊరు దాటేటప్పుడు కూడా వీడియో తీశానండి. తీసి మీకు చూపించాను. మా ఊర్లో బెమ్మంగారు గుడి అయితే ఉంది, ఆ గుడి కూడా వచ్చింది ఇప్పుడు మీకు, చూస్తూ ఉండండి. ఇక వచ్చేసి బస్సు అయితే కదిలిందని చెప్పాను కదండి, అదిగోండి చూడండి బస్సు అయితే కదిలింది. కదిలినాక ఇక మా ఊరు స్టార్ట్ అనమాట. ఒక చూడండి, మా ఇంటికాడ నుంచి అంటే మేము బస్సు ఎక్కే కదా చెరువు కట్ట, ఈ బజార్ అంతా మా సైడ్స్ బజార్ అనమాట. ఈ బజార్ అంతా ఇక ఇది మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి బెమ్మంగారు గుడి, బెమ్మంగారు మా ఊరి బెమ్మంగారు గుడి అండి. చూశారు కదండి మా ఊరు బ్రహ్మంగారు గుడి. ఇక ఆ గుడి కూడా చూపెడదామని చెప్పి ఇక్కడ మీకు షేర్ చేశానండి. ఇక మేము బయలుదేరైతే వెళ్తున్నాం అనమాట. వెళ్తా ఇక్కడ చీరలు అయితే శనగది కోసారండి, శనగది కోసి కుప్పల చేశారు. ఇక ఇది కూడా ఇక్కడ మీకు షేర్ చేద్దామని చెప్పి ఇక్కడ తీశాను. అంటే వెళ్ళే దారిలో మా ఊరు దాటినాక అనమాట. ఇప్పుడు మా ఊరు దాటాం, దాటినాక ఇక్కడ ఇదంతా శనగేనండి. మా సైడ్ ఈ సంవత్సరం ఎక్కువ శనగ వేసారు. ఎందుకనంటే మిరదాట్లు ఎత్తే అప్పుడు తుఫాన్ వచ్చింది కానీ ఆ తుఫానికి మొత్తం పోయినాయి అనమాట మిరదాట్లో. అందుకని చెప్పి ఇక శనగ అయితే వేసారు. ఇప్పుడు మంచి సీజన్ అండి. ఏంటంటే శనగ కొయ్యటం, మళ్ళీ ఏంటంటే దీనికి మిషన్కి వేయటం, ఇక ఇప్పుడు బాగా సీజన్ అనమాట. పొద్దున పూట అయితే కొయ్యటానికి వెళ్తున్నారు.
తొమ్మిది పదింటి కాడి నుంచి మిషన్కి వెళ్ళిపోతున్నారండి. ఇక చెనకేసి మిషన్కి అనమాట దానికి వెళ్తున్నారు. ఇక పెళ్ళి కదా అందుకని పెళ్ళికి అయితే అందరం బయలుదేరారు. ఇక ఇక్కడ కూడా మీకు షేర్ చేద్దాంలే, ఇది మా సైడ్ అండి, మా ఊరు దాటినాక అని చెప్పి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి. ఇక అదండి, నేనైతే పెళ్ళికి వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక కూడా తీశాను, కానీ 3 గంటల జర్నీ కదండి, 3 గంటల జర్నీ. మేము ఎక్కినప్పుడు ఎలా ఉన్నామో, దిగినప్పుడు అయితే అంతకన్నా దారుణంగా ఉన్నాము. మీకు ఇక్కడ కనపడిద్ది చూస్తా ఉండండి. అయితే ఇక బస్సులో మధ్యలో అండి ఊరుకు, అదిగోండి బొందవాడ అంట ఊరు పేరు. ఆ ఊరు వెళ్ళే ముందు ఇక్కడ పోలీసులు అయితే చెక్కింగ్ చేస్తున్నారు. చెక్కింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్ల టైం కదండి, అందుకని చెప్పి చెక్కింగ్ చేస్తున్నారండి. పెళ్లి బస్సు అని చెప్పారు, చెప్పినా కానీ చెక్కింగ్లు చేశారు. చెక్కింగ్లు చేసి మరి కిందకు దిగారండి. అక్కడ చెక్కింగ్ చేస్తా కూడా వీడియో తీశారండి. నేను ఫస్ట్ టైం చూశాను అంత పెద్ద కెమెరాని. అయితే వీడియోలు తీస్తారు, చెక్కింగ్లు చేస్తారు అంటే నేను అంటే వార్తల్లోనే విన్నాను, కానీ ఎప్పుడు రియల్గా నేను చూడలేదు. నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూశానండి. అంటే పెద్ద కెమెరా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. వాళ్ళు అది అంటే చెక్కింగ్ అంటే ఎక్కడ ఏముండి, మీ లగేజ్ ఉండి, ఏమేమి తీసుకెళ్తున్నారు అవి అని అడుగుతారు కదా, అవన్నీ అడిగి అక్కడ డ్రైవర్ దగ్గర అవన్నీ చూసి వీడియో తీశారనమాట. వీడియో తీసి అప్పుడు కిందకు దిగారండి. కిందకు దిగినాక అప్పుడు సరేనని చెప్పి వెళ్ళిపోమని చెయ్యూపారు. సరేనని చెప్పి నేను కూడా ఇక్కడ వీడియో షేర్ చేశానండి. ఇక్కడ వీడియో తీశాను, చూద్దాం అసలుకి ఎలా ఉండిద్దని చెప్పి తీశాను. అసలుకి చూస్తే బాగానే ఉంది, బాగానే అంటే ఏమన్నా అంటే బెదిరియటం అట్లా చేస్తారేమో అనుకున్నా నేను, అలా ఏం చేయలేదండి. అంటే కొన్ని సార్లు జరుగుతాయి అంట కదా అట్లా, అందుకని చెప్పి నేను కూడా వీడియో తీశాను. తీసి అసలు చూద్దాము వాళ్ళు ఏం చేస్తారా ఏం మాట్లాడతారా అని వీడియో తీశాను. కానీ ఏం లేదండి, ప్రశాంతంగా ఎక్కారు, సరే ఏమి లేవన్నారు, వీడియో తీసుకున్నారు, ఇక వెళ్ళిపోయారనమాట. అంతేనండి, ఇక వచ్చి రాగానే మేమైతే ఇక్కడ మీకు చూపించా కదా, వచ్చి రాగానే ఫంక్షన్ హాల్లోకి అయితే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి గబాగబా పెళ్లి కూతురుని అయితే చూసేసామండి. ముందు పెళ్లి కూతురుని చూసి ఇక అప్పుడు ప్రశాంతంగా వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాం అనమాట. అది చూడండి, 3 గంటల పయ్యాను. 3 గంటల ప్రయాణం చేసేసరికి మా మొహాలు ఎలా ఉండేది చూసారా, అదిగా ఎండాకాలం కదండి. ఇక రాను 3 గంటలు, పోను 3 గంటలు అనమాట. ఇక వచ్చి అన్నమ తినేసి కాసేపు పెళ్లి కాడ కూర్చొని బస్సు అయితే ఎక్కాము. ఎక్కినాకండి ఇది చూడండి, ఇక్కడ పొగాకు తాళ్ళు కడుతున్నారండి. ఇక చూసారా ఇటు సైడ్ మొత్తం అదేనంట. మా ఊరు దాటినాక అంటే మా ఊరు నాలుగు ఊళ్ళో దాటిన కాడించి పొగాకు ఎక్కువ ఉండిద్దండి. ఇప్పుడు మా ఊళ్ళో కూడా వేస్తున్నారు పొగాకు. అంటే ఇప్పుడు మిరదాట్లు అవి పండలేదు కదా, పొగాకు కూడా మా ఊళ్ళో కూడా వేశారు. అంతకుముందు అయితే వేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వర్షాలకి మొత్తం పోయినాయి కాబట్టి శనగను పొగాకు అయితే వేశారు. ఇప్పుడు ఈ పొగాకు అనేది మా ఊరు దాటినాకండి బాగా కనపడుతుంది అనమాట. నేను చూసా కదా పెళ్ళికి వెళ్ళి, ఇది మొత్తం పొగాకేనండి. చాలా అంత ఇప్పుడైతే మంచి సీజన్ అంట పొగాకి, దాంట్లో గుచ్చటం కానీ కొయ్యటం కానీ తాళ్ళు గుచ్చటం కానీ ఇప్పుడు మంచి సీజన్ అంట అండి. ఇక్కడ అన్ని చూడుతుంటే వీడియో తీశాను. బస్సు ఎక్కామన్నమాట, ఒంగోలు అవతల అనమాట. ఇంకా ఒంగోలు అవతల మేము బస్సు ఎక్కాను. బస్సు అంటే ఇంటికి రావడానికి బస్సు ఎక్కాం. ఎక్కినప్పుడు అది తీశానండి. ఇక వచ్చేటప్పుడు మా ఊరికి ఇదిగోండి ఇటుకు బట్టీలు అయితే ఇక్కడ ఉండి, మా ఊరికి ఇటుకల బట్టీకి ఒక ఊరు అడ్డం అండి. ఇక్కడ కూడా వీడియో తీశాను. ఇక అదండి, మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఒక ఊరే అడ్డం ఉంది, ఇక ఇంటికి వచ్చేస్తున్నాం. అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. ఇంకొక చిన్న మాట అండి, మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు రాగలుగుతాను, వస్తూనే ఉంటానండి. ఇక అదండి, ఇది చూసారా ఇక్కడ పొగాకు ఇక్కడ బస్సు ఆపారండి, అందుకని చెప్పి ఇక్కడ వీడియో తీశాను. ఇది మొత్తం పొగాకేనండి, నేను చెప్పాను కదా ఇటు సైడ్ అంతా పొగాకే ఉండిద్దని. ఇక అది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.